ఈరోజు అనుకున్నట్టుగానే ఇమ్మటే మూడో రోజే రెండో రోజే బేసిక్గా మన ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత సభ పెట్టడం, మనం చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పినవి చెప్పనివి కూడా ఇవ్వటం, అన్నీ మనకి హామీలు ఇచ్చిపోయారు సార్. కొంతమంది అడిగిన హామీలేనా, హామీలు అనుకోవటానికి ఇమీడియట్గా తెల్లారే రెండు రోజుల్లోనే ఆర్డీఓకి నోటిఫికేషన్ పడింది, గెజెట్ నోటిఫికేషన్. 30 రోజుల్లో ఆర్డీఓ కూడా ఆఫీస్ కూడా రాబోతాము, తొందరలో పనులు కూడా స్టార్ట్ చేసేటట్టు చేద్దాం. వాటితో పాటు ఇలా హుజూర్నగర్లో దుమ్ము ధూళి లేకుండా కొద్దిగా శాశ్వత ప్రణాళికలు, ఏదో మనం చేసే పని కూడా ఏదో అతుకులేసినట్టు అప్పటికప్పుడు ఏదో 5 లక్షల ఒక పని, 10 లక్షల ఒక పని, 3 లక్షల పని ఒక పని కాకుండా ఒక మంచి ప్రణాళికతోటి, అంటే లాంగ్ టర్మ్ నీకు మనం వేసే ప్రణాళికలో భాగంగానే ఏదంటే పెట్టుకుంటే జరగాలి. అభివృద్ధిని నెక్స్ట్ 20-30 ఏళ్ళకి ఎట్లుంటుందో ప్రతి ఊర్లో ప్రతి వాడలో తిరిగిన వాడిగా ప్రతి సమస్య నాకు తెలుసు. ఇలా సమస్యల సాధన కోసం ఆహర్నిశలు కష్టపడటానికే ఇలా ఉన్నాం. మొన్న గెలిచిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఊపుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇవ్వడం, అట్లనే సీఎం గారు కూడా దాదాపు నీకు 15 కోట్లు నేడింజల్ అయితేంది, 25 కోట్లు హుజూర్నగర్ అయితేంది, ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు అయితేంది, మండల కేంద్రానికి 30 లక్షలు అయితేంది, మన ట్రైబల్స్ డ్రైనేజ్ డెవలప్మెంట్ కానీ పట్టణంలో కానీ పల్లెటూళ్ళలో కానీ, ఇంతకుముందు సీసీ రోడ్లు ఒక రోడ్డు వస్తే 5 లక్షలు వస్తే సీసీ రోడ్డు వేసేది, ఆ రోడ్డుకి డ్రైనేజ్ ఉండేది కాదు. ఇలాంటి కాకుండా రోడ్డు రోడ్డుతో పాటు డ్రైనేజ్ కూడా పోవాలి. ఫస్ట్ రోడ్డు నుండి డ్రైనేజ్ లేని ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి, ఎందుకంటే వేసిన రోడ్డు మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోతాం. మొన్ననే చూసిన ఇక్కడ ఎన్హెచ్ఓతో మాట్లాడి రోడ్డుని ఇమీడియట్గా బాగు చేద్దాం చూసాం. అందరం కలిసిమెలిసి పనిచేద్దాం, మీరు మేము ప్రజలు ఇలా నాయకులందరూ కూడా, ఇంకొకటి చెప్తా ఉన్నాం మా నాయకులు కూడా, ఇలా పవర్ రాగానే కొన్ని విలేజ్లు మనం చూపించాలా, ఇలా మనం ఏదో చేయాలా, ఏదో ఊరేగింపులు చేయాలని కాదు, ఇలా మనం నిజమైన అభివృద్ధి చేసినప్పుడే ఊరేగింపు చేసినట్టు, ఇలా మనం అందరినీ మనకు ఓటు వేయని వాళ్ళని వేరే పార్టీలను కలుపుకొని మనం వాళ్ళతో కూడా మెప్పు పొందేటట్టు చేయాలి. మనం కేటీఆర్ గారు చాలా సానుకూలంగా మొన్న జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా రాబోతా ఉంది తొందరగానే హుజూర్నగర్కి, దానికి కూడా ల్యాండ్ కోసం ఉంది నాడియో గారిని మాట్లాడటం జరిగింది. రోడ్స్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, మీకు అట్లనే ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటితో పాటు మనం మన యువతకి ముందు ముందు అంటే ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావాలి, దానికోసం ఒక 300-400 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అయిపోతుంది, లాయర్ మిత్రులకు ఇచ్చినట్టు కోర్టు విషయం కూడా తొందరనే తేల్చబోతా ఉన్నాం. మొన్ననే ఆర్థిక మంత్రి గారితో, మనము మంత్రివర్య జగదీష్ రెడ్డి గారితో, పంచాయతీరాజ్ శాఖ మంత్రితో, ఎన్ఎస్పీ ఈఎల్తో, ఈఎన్సీలతో నిన్న కాకుండా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. అది కూడా ఏంటంటే ప్రతి ఎకరానికి నీళ్లు అందాల్సిందే, ఎందుకంటే